హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వచ్చిన 5 మూవీస్ గురించి చెప్పబోతున్నాను. అందులో వచ్చిన ఫస్ట్ మూవీ మొన్న. ఈ మూవీ 27 ఏప్రిల్ 2007 రిలీజ్ అయింది. ఈ మూవీకి వంశీ పైడిపల్లి, కొరటాల శివ అండ్ బస్ రవి ముగ్గురు కలిసి స్టోరీ అండ్ డైలాగ్స్ అందించగా ఈ మూవీకి హారిష్ జయరాజ్ మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. ఈ మూవీని దిల్రాజ్ ప్రొడ్యూస్ చేయగా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ బిలో యావరేజ్ గా నిలిచింది. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వచ్చిన సెకండ్ మూవీ బృందావనం. ఈ మూవీ 14 అక్టోబర్ 2010 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ వంశీ పైడిపల్లి అందించగా కొరటాల శివ డైలాగ్స్ అందించడం జరిగింది. ఈ మూవీకి ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేయగా దిల్రాజ్, శిరీష్ అండ్ లక్ష్మణ్ ముగ్గురు కలిసి ఈ మూవీని 30 క్రోర్ బడ్జెట్తో నిర్మించగా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ 55 క్రోర్ కలెక్షన్ సాధించి హిట్గా నిలిచింది. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో వచ్చిన థర్డ్ మూవీ ఎవడు. ఈ మూవీ 12 జనవరి 2014 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ వక్కంతం వంశీ అందించగా అబ్బూరు రవి డైలాగ్స్ అందించడం జరిగింది. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. ఈ మూవీని దిల్ రాజ్ 35 క్రోర్ బడ్జెట్తో నిర్మించగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 60 క్రోర్ కలెక్షన్ సాధించి హిట్గా నిలిచింది. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో వచ్చిన ఫోర్త్ మూవీ ఊపిరి. ఈ మూవీ 25 మార్చ్ 2017 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ వంశీ పైడిపల్లి అందించగా అబ్బూరి రవి డైలాగ్స్ అందించడం జరిగింది. ఈ మూవీకి గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. ఈ మూవీని ప్రసాద్ వి పోట్లూరి 50 క్రోర్ బడ్జెట్తో నిర్మించగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 100 క్రోర్ కలెక్షన్ సాధించి సూపర్ హిట్గా నిలిచింది. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో వచ్చిన ఫిఫ్త్ మూవీ మహర్షి. ఈ మూవీ 9 మే 2019 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ వంశీ పైడిపల్లి అందించగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. ఈ మూవీని దిల్రాజ్, అశ్వినిదత్ అండ్ ప్రసాద్ వి పోట్లూరి ముగ్గురు కలిసి ప్రొడ్యూస్ చేయగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 130 క్రోర్ కలెక్షన్ సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచింది.